పెద్ద పార్టీల నుంచి ఆఫర్ వస్తే మీ సీట్ ని వాళ్ళకి విలీనం చేస్తారా? చేయనన్నా, నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను. సరే, ఇప్పుడు మీకు ఓట్ వేసే ఓటర్లకు మీరు ఇచ్చే హామీ ఏంది? వాళ్ళకి ఏ రకంగా మీరు అండగా ఉంటారు? ఏ రకంగా అండగా ఉంటానంటే, నేను ఒక చిన్న మేనిఫెస్టో అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. కానీ ఆ మేనిఫెస్టో సరే, అక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లమే. ఆ మేనిఫెస్టోతో పాటు ఇంకా ప్రతి విలేజ్ నేను తిరుగుతుంటే ఈ విలేజ్లో ఈ సమస్య ఉందా అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా విలేజ్లో నాకు చుట్టాలు ఉన్నారు, ఆ విలేజ్లో ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలిసింది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నా కాబట్టి ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం నా మేనిఫెస్టోనే అనుకొని, నేను గెలిచిన తర్వాత, ఓడిపోయినా గెలిచిన తర్వాత, ఆ తర్వాత నేను వాళ్ళ ప్రతి ప్రాబ్లమ్స్ ఆలోచిస్తాను. ప్రతి ఒక్క ఊర్లో ఒక ప్రాబ్లం ఉంది. ఒక ఊర్లో రోడ్లు లేవు, ఒక ఊర్లో 100 రోజుల పని అనేది అసలు లేదంట. 100 రోజుల పని ఇక్కడ ఏదో మాధవస్వామి నగర్ అంట, అక్కడ 100 రోజుల పని అదే అనేది లేదంట. వాళ్ళు రోజు కూల్ చేసుకొని బతుకుతుంటారు. చంద్రకళ అది చాలా మెయిన్ సిటీ. చంద్రకళ అంది అక్కడ అసలు ఇల్లు లేవు, గుడిసెలలో ఉంటున్నారు. సో వాళ్ళ ఏ ఊర్లో వాళ్ళ ఏ ప్రాబ్లం అయితే ఉందో అదే నా మేనిఫెస్టో. ఇంతవరకు నేను ఒక మేనిఫెస్టో అనేది అనుకున్నా, అవే చేద్దాం అనుకున్నా, కానీ ప్రతి ఊరు తిరుగుతుంటే ఈ ప్రాబ్లం ఉందా సరే అది కూడా నా మేనిఫెస్టోలో తీసుకుంటా. అయితే ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఫస్ట్ మీ ఫస్ట్ వీడియో అవుతుందో, దాంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగుల తరఫున మాట్లాడారు. సో ఇవాళ రోజున మీ మీద ప్రెజర్ ఉందని చెప్పి అంటారు, దాని మీద అదే వీడియో మీద కేసు కూడా బుక్ చేశారు. సో రానున్న రోజులు ఇంకా ఇట్లాంటి కేసులు చాలా రాబోతున్నాయి, దాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఏమన్నా రానన్నా, ఇంకా ఇండ్లకు దిగినా, ఏ కేసులు రాని, ఏమైనా రాని, ఒకరికి మంచి జరిగితే ఒకరికి చెడు జరుగుతుంది. ఇంతమందికి మంచి జరిగితే, మంచి జరుగుతుందంటే నాకు ఎలాంటి చెడు జరిగినా నేను ఆస్వాదిస్తాను. అది తీరాల్సింది, ప్రతి ఒక్కరి సమస్య తీరాలి. అందరి ముందు నేను అడిగిస్తాను చెప్పేసి ధైర్యంగా ముందు అడిగి, అలాగే మీలాగే ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి ఆహ్వానం ఇస్తున్నారు. అలా మీకు ఆ పార్టీలోకి వెళ్ళి ఎందుకు ఇలా వెళ్ళాలనిపించలేదు? ఇంకా ఏమో అన్న, నాకైతే జనసేన పార్టీకి వెళ్ళాలని నాకు ఆలోచన రాలేదు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలి. ఇండిపెండెంట్గా చేసే వాళ్ళకి ఆయన అవకాశం ఇస్తామని చెప్పారు. అలాంటి మీలో ఇంత ఫాలోయింగ్ పెట్టుకుని ఆ పార్టీ, నాకైతే ఆ పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. కానీ నేను సడన్ డిసిషన్ తీసుకోవాలా, నాకు ఎవరు గుర్తుకు రాలేదు ఫస్ట్. అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గ్రేట్. కానీ అలా అని నేను ఆయన పార్టీలో ఉంటానని నేను చెప్పలేదు. ఇండిపెండెంట్గా నేను ఉండాలనుకుని ఇండిపెండెంట్గా నేను నామినేషన్ డిసిషన్.